నిజంగా చెబుతాము 33,000 ఎకరాలని అంటున్నారు, కానీ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి వాస్తవాలు ఉన్నాయి. ఇందాకే చెప్పి ఆ పుల్లారావు గారు, అదేవిధంగా నారాయణ గారు ఏ విధంగా అర్ధరీతులు ఇక్కడ మా రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వనటువంటి రైతన్నల్ని హింసించి పోలీస్ స్టేషన్లో పెట్టి హనుమంతరావు అనే సీఐ ఆ రోజున అమరావతిలో ఎంతమందిని దారుణంగా కొట్టాడో మాకు తెలుసు. అలా కొట్టి కేసులు పెట్టించారు. నా మీద కూడా ఇప్పటికీ 7 కేసులు పెట్టించావు చంద్రబాబు నాయుడు, అయినా కూడా మేము ఎవరూ భయపడకుండా నీకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉన్నాము. ఇంత దారుణంగా నువ్వు రాజధానిలో అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఇవాళ కులం పేరుతోటి సామాజిక వర్గాల పేరుతోటి నాకు అన్యాయం జరుగుతుందని అంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. రైట్, 33,000 ఎకరాలు ఇచ్చారు అని అంటే రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. 3 రకాలుగా ఉన్నారండి. నా ఉద్దేశం ప్రకారం 5 ఏళ్లలో నేను పనిచేసిన విధానాన్ని బట్టి నేను చెప్పగలుగుతా, ఎస్ చంద్రబాబు నాయుడు గారిని నమ్మో లేదా రాజధాని పేరుతోటి కొంతమంది రైతన్నలు మాత్రమే ఆయనకి భూమిని ఇచ్చారు ల్యాండ్ పూలింగ్కి. కానీ వాళ్ళకి నువ్వు ఏం చేశావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్లాట్లు ఇచ్చావా? ఇవ్వను కూడా ఇవ్వలా. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టావా రాజధానితో? కట్టను కూడా కట్టలా. అంటే నీకు ఒక 10% 20% నిన్ను నమ్మి బాధ్యతను అప్పచెప్తే వాళ్ళకి ఏమి చేశావని అడుగుతా ఉన్నా. మిగతా 2వ రకం రైతన్నలు వచ్చేసరికి వాళ్ళని భయపెట్టి బెదిరించి దళిత సోదరుల్ని పీఓటీ యాక్ట్ 1977 ప్రకారం చట్టానికి నువ్వు చట్టం మీద ముసుగేసి అన్యాయంగా అక్రమంగా జీవోలు ఇచ్చుకొని మరీ పనిచేసి దళిత సోదరుల భూములు కాయచేసి నీ బినామీలుగా కట్టబెట్టావు. 3వది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొచ్చే మనుషులకి ఇక్కడ భూముల్ని కొనుక్కునేలాగా నువ్వు చేశావు. ఈ మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. గుండె మీద చేసుకొని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా నువ్వు చేసుకొని వచ్చి నీకు సహకరించినటువంటి రైతులకి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నువ్వు సంపూర్ణంగా నెరవేర్చకుండా, పాక్షికంగా కూడా నెరవేర్చకుండా, కేవలం ఇవాళ ఇన్సైడర్ ట్రేడింగ్తో చేసినటువంటి ఆ ఎవరైతే నీ బినామీలు ఉన్నారో, మిబ్బాయి బినామీలు ఉన్నారో, నీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీల బినామీలు ఉన్నారో వాళ్ళు ఉన్నారో, వాళ్ళని కాపాడుకోవడానికే మళ్ళీ రాజధాని పేరుతోటి నేనేదో చాలా గొప్పలు చేశానని చెప్పుకుంటున్నావు అన్న మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. 3వది, రియల్ ఎస్టేట్ వ్యాపారం అవునండి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజధాని ప్రకటించకముందు తుళ్ళూరుకే వస్తా నేను. తుళ్ళూరులో ఆనాని యావరేజ్ 25 లక్షల రూపాయలకి మించి ఎకరం విలువ లేదు. అలాంటిది మీరు రాజధాని అన్న తర్వాత 2 కోట్ల 3 కోట్ల రూపాయలకి ఎకరం వెళ్ళింది. మళ్ళీ తిరిగి ఈ రోజున ప్రకటనలో నీ అయోమయ పరిస్థితుల్లో ఇవాళ నువ్వు ఇవాళ రాజధాని నెట్టిన తర్వాత అది తిరిగి ఇవాళ డౌన్ అయిపోయినటువంటి వాట ఇది నేను కొంతలో కొంత నేను ఒప్పుకుంటా. అంటే ఇక్కడ బాధంతా 25 లక్షల రూపాయల పొలము 3 కోట్లకి వెళ్ళి మళ్ళా 25 లక్షల రూపాయలకి పడిపోతుందనే బాధ తప్ప నీ, అది కూడా నీ బినామీలది, నీ మనుషులది, నీ పార్టీ వాళ్ళది తప్ప. ఏమంటే కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళకి 25 లక్షల రూపాయలు విలువైనటువంటి భూములు అంటే ఏందో తెలియదు. 2 కోట్లు 3 కోట్లు అంటే ఏందో తెలియదు. అందరం ఒప్పుకోవాలి. ఈవెన్ 23 జిల్లాలు ఉన్నటువంటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు అన్ని రంగాల్లో ముందున్నారా లేదా దశాబ్దాల క్రితమే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలా కృష్ణా గుంటూరు జిల్లాల్లాగా మిగతా 13 జిల్లాలు ఈ రోజున సమాంతరంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉందా లేదా చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.